మల్కాజిగిరి గతంలో నుంచి 14 నుంచి ట్రై చేస్తున్నారు. సో మైనంపల్లి రాకని స్వాగతిస్తున్నారా లేదా? మీరు పార్టీలోకి ఎవరైనా రావచ్చు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు పార్టీలో అందరిని ఆహ్వానిస్తారు. నేను డీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి అధినాయకత్వం చేర్చుకోవాలనుకుంటే చేర్చుకోవచ్చు, దాంట్లో ఏమి మనం ఇది చేయటం. కాబట్టి రేపు జాయిన్ అయిన తర్వాత పార్టీ ఎట్లా మాట్లాడుతుంది ఏమన్నది అన్నది పార్టీ అధిష్టానం నిర్ణయించాలి. సో ఆల్రెడీ నేను ఇక్కడ పనిచేసుకొని ఉంటున్నా కాబట్టి నేను మల్కాజ్గిరినే పోటీ చేస్తున్నాను. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు మల్కాజ్గిరి నుంచి, ఆయన కాంగ్రెస్ లోకి వస్తే మీ మీద వేటుపడే అవకాశం ఉండదా మీకు? నేను ఒక బీసీ నాయకునిగా మాకు బీసీకి 34 టికెట్లు ఇస్తారని ఖచ్చితంగా హైకమాండ్ చెప్పింది. నిన్న బీసీ మీటింగ్ లో కూడా అదే తీర్మానం చేసినాము. అందులో మొదటి పేరు కూడా నాది నిన్న పంపించడం జరిగింది. కంపల్సరీ అది అధిష్టానం ఎందుకు చూస్తారు, వారికి రేపు 2 టికెట్లు అందులో కావాలని కోరిండు. టిఆర్ఎస్ నుంచి కూడా 2 టికెట్లు కావాలనే బయటకు వచ్చాడు. సో మెదక్ కూడా కావాలని వచ్చాడు. సో మరి మెదక్ ఇచ్చి రేపు ఒకటే టికెట్ ఇస్తారా, ఇంకెక్కడన్నా అడ్జస్ట్ చేస్తారా అనేది హైకమాండ్ చూస్తాం. సో నాకు ఉన్నంత వరకు ఇప్పటి వరకు కూడా నన్ను ఏం బుజ్జగించడానికో ఇప్పుడు వచ్చిన వాళ్ళు లేకుంటే నీకు టికెట్ ఇస్తలేమని చెప్పడానికి రాలేదు. పట్టి గారు కానివ్వండి, మదయాష్కి గారు కానివ్వండి, మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, వి హనుమంతరావు గారు, వారు ఏందనంటే అక్కడ మైనంపల్లిని ఆహ్వానిస్తారు కాబట్టి నా దగ్గరికి నేను డీసీసీ అధ్యక్షుని, కాన్స్టెన్స్ ఒక ఇన్ఛార్జ్ని, ప్లస్ చాలా ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా కాబట్టి ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ఆనవాయితీగా నన్ను కలిసి అక్కడికి ఆహ్వానించడానికి వెళ్ళారు. పార్టీలో ఎవరినైనా ఆహ్వానించవచ్చు, ఆహ్వానలేదని చెప్పలేం కదా. వచ్చిన వాళ్ళందరూ కూడా బీసీ నేతలే ఉన్నారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు. అవును, బుజ్జగింపులు అనుకోవచ్చా దీన్ని? బుజ్జగింపులు ఎందుకు? బీసీ నేతలంతా నా తరఫున గట్టివ్వరు అని మీరు ఎందుకు అనుకోరు? వచ్చిన వాళ్ళంతా బీసీ నేతలు. నిన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా బీసీ టికెట్లో నాదే ఫస్ట్ పేరు పెట్టారు. సో వాళ్ళు నా పక్షాన ఉన్నారని మీరు ఎందుకు అనుకోరు? గతంలో రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ లో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ లో బీసీలే ఉంటారు ఫస్ట్ అన్నాడు. సో మధు యాస్కి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, కొంతమంది నేతలు ఉన్నారు, పొన్నం ప్రభాకర్, పొన్నా లక్ష్మి, వీళ్ళ పేర్లు లేవు అసలు. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? లేవు అని అంటే నేనేమంటే స్క్రీనింగ్ కమిటీలో ఏం జరిగింది అన్నది బయటికి ఎన్నో న్యూస్లు వస్తుంటుంటాయి. నాకు తెలిసి ఇంకా స్క్రీనింగ్ కమిటీ ఒకటేసారి కూర్చున్నది, మళ్ళీ 29 తారీఖు నాడు రెండోసారి కూర్చుంటారు. కూర్చున్నాక లిస్ట్ వస్తే తెలుస్తుంది కదా, లిస్ట్ రాంది మనం ఎట్లా అనుకుంటే ఎట్లా బీసీ నాయకులు లేరే. నాకు తెలిసి రేషియో ప్రకారం 34 ఇస్తా అన్నప్పుడు లిస్ట్ ఎంతైతే వేరే వాళ్ళ లిస్ట్ అవుతుందో దాని రేషియో 34లో అందులో ఎంత ఉండాలన్నది కూడా బీసీలు ఉంటారు అందులో తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ల పార్టీ అనే ముద్ర ఉంది, బీసీలను అడగదొక్కుతున్నారు, ఒక ప్లేస్ వరకే బీసీల అర్హత అనేది కొంత మీ మీద ముద్ర ఉన్నది, మరి అది దాన్ని ఎట్లా తుడిపేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ అంటే? నేను అదే చెప్పబోతున్నా, పార్లమెంటుకు 2 నుంచి కొన్ని యాళ్ళ శక్తివంతులు బీసీలు కొట్లాడే నాయకులు ఉంటే 3 ఇస్తా అని చెప్తారు. సో కాబట్టి 34 అయితే ఖచ్చితంగా ఇచ్చి 40 వరకు కూడా అధిష్టానం పంపిమని చెప్పడం జరిగింది. బీసీలను 40 వరకు అకామిడేట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షులు 34 పార్లమెంట్కు 2 చెప్పున 17 పార్లమెంట్లో 34 ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఒక పార్లమెంట్లో ఒకరి ఇద్దరు ఎక్కువ తక్కువైనా పక్క దాంట్లో పార్లమెంట్లో ఎలిజిబుల్ ఉంటే అక్కడ 3 కూడా ఇవ్వచ్చు. సో నేనేమంటున్నానంటే పార్టీ లిస్టు రిలీజ్ అయితే తెలుస్తుంది కదా, ఇవన్నీ కూడా ఇస్తలేరు ఇస్తారు అన్నది మీడియాలో వచ్చే చర్చనే కదా నేను అంటున్నా. నా అభిప్రాయం ఏంటంటే రెడ్లకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఉదాహరణకు చెప్తాను నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ పద్మావతి కావచ్చు, హుజూర్ నగర్ నుంచి ఆయనకి, కోదాడ నుంచి ఈమెకి. సో గతంలో కూడా ఇచ్చారు. సో 2 టికెట్లు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం 2 టికెట్లు ఎట్లా చూడొచ్చు మీరు? ఇప్పుడు ఉదయపూర్ డిక్లరేషన్లో క్లారిటీ ఏముందనంటే ఒకటేమో ఎవరైనా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఉండనుకోండి, అది ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఇవ్వచ్చు. రెండోది పార్టీలు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వారికి టికెట్, 5 ఇయర్స్ కంటిన్యూగా పనిచేసిన తర్వాత కాంగ్రెస్లో మెంబర్షిప్ తీసుకున్న నాటి నుంచి 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత 2 టికెట్కు ఎలిజిబుల్ అవుతాడు అన్నది ఉదయపూర్ డిక్లరేషన్లో క్లియర్ ఉంది. 1 ఫ్యామిలీ 1 టికెట్ అనేది ఉదయపూర్ డిక్లరేషన్లో ఉన్నది. సో మేము అధిష్టానం కూడా రేపు బీసీ డెలిగేషన్ అంతా కూడా రేపు మల్లికార్జున్ ఖర్గే గల్వనీ పోతుంది, బీసీలకు టికెట్ ఇవ్వాలి, 1 ఫ్యామిలీ 1 టికెట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రస్తావన వస్తుంది. సో అట్లా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో 2 టికెట్లు ఇవ్వాలంటే పెద్దలు దిగ్గజాలు ఉన్నారు, వాళ్ళు కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. అట్లా ఇచ్చుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీలో 30-40 సీట్లు కుటుంబాలకే పోతాయి కదా. ఆ పరిస్థితి హైకమాండ్ లేదు, రాహుల్ గాంధీ గారు క్లియర్ చెప్పారు 1 ఫ్యామిలీ 1 టికెట్ అని. సో మైనంపల్లి కాంగ్రెస్ లోకి వస్తున్నాడు అనే వార్తలు కొన్ని రోజుల నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి మరి అక్కడ నందికంటి శ్రీధర్ ఉన్నాడు మల్కాజ్గిరి అనగానే మీరే గుర్తొస్తారు. 2 సార్లు టికెట్ పోయింది, ఒకటేసారి
సో మీతో ఫోన్ చేసి మాట్లాడడం గాని మీ హామీ గాని అలాంటి ఏమైనా జరిగినాయా? నేను అధ్యక్షుల వారితో టచ్ లోనే ఉన్నాను. రేపు వాళ్ళు వచ్చిన తర్వాత ఎంపీకి పంపిస్తారా మైనంపల్లిని? రేపు రెండు టికెట్లు ఇవ్వకపోతే ఒకటే టికెట్ ఇచ్చి ఎంపీకి పంపిస్తారా, పక్కకు అడ్జస్ట్ చేస్తారా, అవన్నీ చూడాలి. ఎందుకంటే నేను బీసీ నాయకుని, నాకు ఇస్తాను చెప్పింది అధిష్టానం, లాస్ట్ టైం చెప్పింది, పిసిసి అధ్యక్షులు చెప్పారు, గ్రౌండ్ లో మీరు పలు సందర్భాలలో టీవీలలో కూడా నందిగంటి శ్రీధర్ రేపు ఇక్కడ పోటీ చేస్తాడని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సర్వేలన్నీ కూడా మీకే అనుకూలంగా ఉన్నాయి. మీరు మైనంపల్లితో మాట్లాడడం జరిగిందా? నేను ఎందుకు మాట్లాడను? మా పార్టీలోకి రానప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను? పార్టీలకు రాలే కదా, కడవు కప్పుకునే మనం మాట్లాడితే మాట్లాడతానేమో. నాతో ఇంతవరకు ఆయన మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీరు ఎక్కడి నుంచి ప్రపోజ్ చేస్తున్నారు ఆయన్ని? నేను పార్టీలో ఒకవేళ వస్తే పార్టీలో చేరండి అనుకుందాం. నేను ఏమంటున్నా అంటే ప్రపోజ్ చేసేది నాది కాదు, అది సజెషన్. నేను సజెషన్ కాదు, నేను నా టికెట్ కొట్లాడతా. నాకు ఈ టికెట్ ఇచ్చిర్రు అనుకో, ఆయన ఎక్కడ పంపాలన్నది అధిష్టానం డిసైడ్ చేస్తుంది. నేను ఎట్లా చెప్తాను? ఓ అధిష్టానం ఒక లెక్క ఉంటది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఎన్ని ఉన్నాయి అసెంబ్లీలు అనేది వరకు ఐడియా ఉంటది. బలాలు బలహీనలు ఎక్కడ గెలుస్తున్నాం ఏం గెలుస్తలేమో అని ఉందనుకోండి, దాన్ని బట్టి అధిష్టానం డిసైడ్ చేస్తుంది. నేను ఎందుకు చెప్తా అక్కడిక్కడ పోమ్మని? కాంగ్రెస్ పార్టీలో బీసీలకు 34 సీట్లు అనేవి సాధ్యమైతే అసలు 100% ఈసారి సాధ్యమైతుంది. ఎందుకంటే క్లియర్ గా పైన మేము పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులు పిఎసి మీటింగ్ లా పిఎస్సి మీటింగ్ అనేది జనరల్ గా అంత ప్రముఖులు ఉండే మీటింగ్ లో క్లియర్ గా 34 టికెట్లు మనము బీసీలకు ఇస్తున్నామని చెప్తారు. దాని లిస్ట్ కూడా తయారు చేయమన్నారు. నిన్న లిస్టు దాదాపు 40-45 మంది అరుళ్ల లిస్ట్ అంతా కూడా పంపించడం జరిగింది. మీ పార్టీలో చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. పొండా లక్ష్మయ్య, పొండ ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ ఆ నల్గొండ నుంచి పోతే చెరుస్తూ గారు ఆయన బహిరంగ విమర్శలు చేస్తున్నాడు. బీసీలకు 34 టికెట్లు ఇవ్వకపోతే బీసీ సమాజం మొత్తం కూడా తిరగబడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని బహిరంగంగా మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం. రేపు నేను కూడా అదే చెప్తున్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందనుకో, మా ఎంబడి ఎవరు బీసీలు కూడా ఓట్లు వేసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయరు. సో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది కష్టం. ఎవరైనా నాకైనా ఇంకో బీసీకైనా ఇంకో బీసీకైనా బీసీలకు రేపు సుమచిత స్థానం కాంగ్రెస్ పార్టీలో ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నమ్మరు. ఓటర్లు అనేవాళ్ళు అరే బీసీ ఒక బీసీ ఇప్పుడు బీసీకి అంత అన్యాయం జరిగిందంటే వాళ్ళు ఎందుకు ఓట్లు వేస్తారు? రేపు ఇప్పుడు మంచిగా ఉన్న దశలో కూడా పార్టీ ఓడిపోయే అవకాశాలకు వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు ఇస్తారు. మేము నిన్న అదే డిమాండ్ చేసినాం, 101% మీరు బీసీలకు ఇవ్వాల్సిందే. అది కూడా ఎగ్జిస్టింగ్ ఆడ ఉండి మేము పనిచేసే వాళ్ళం. ఎక్కడో చాన్మినారో చంద్రాయన్ గుట్టలు ఇస్తే కుదరదు అట్లా. కంపల్సరీ ఎక్కడైతే బీసీ ప్రాధాన్యత వహిస్తున్నామో అక్కడనే ఇవ్వాలి, ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. హైకమాండ్ నుంచి నందికంటి శ్రీధర్ దగ్గరకి రేవంత్ రెడ్డి రూపంలో ఇదొక్కసారి సైలెంట్గా ఉండండి, తర్వాత చూద్దాం, ఇలాంటి బుజ్జగింపులు వస్తే మీ రియాక్షన్ ఏంది? నాకు ఇంతవరకు రాలేదు. ఒకవేళ వచ్చింది అనుకుందాం, మైనంపల్లిని పెట్టిరు అనుకుందాం కార్యాచరణ, నందికంటి ఏం చేయబోతున్నాడు? మరి నేను ఏమంటున్నా అంటే నాకు ఇంతవరకు ఆ ఫోన్ రాలేదు. ఒకవేళ నాకు టికెట్ ఇవ్వరు అతనికి ఇస్తాడు అని చెప్తే నా కార్యాచరణ ఏందో నేను కార్యకర్తలతో మాట్లాడి నేను ప్రకటిస్తా. కాంగ్రెస్ పార్టీలో ఉండే అవకాశం ఉందా ఒకవేళ అవన్నీ జరిగితే? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇంకా పెళ్ళే కాలేదు కానీ పిల్లగాని గురించి అడితే నేను చెప్పలేను కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడైతే నాకు ఆ విషయం చెప్పలే వాళ్ళు. వాళ్ళు ఏమన్నా చెప్తే నేను తప్పకుండా నా యాక్షన్ నా రియాక్షన్ ఎట్లుంటుందో నేను చెప్తా. బీఆర్ఎస్ నుంచి కూడా పలకరింపులు ఉండే అంటాను, అందుకంటే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడే ఒక అతను బీజేపీ నుంచి ఇప్పుడే నిన్న ఎవరో కలిసిపోయారంట అని ఒక అతను అడుగుతుండు, ఇంకొక అతను రాత్రి అన్ని వాస్తవాలు కావు. అడగడంలో 100 మంది అడుగుతారు, ఎవరో నా సన్నిహితుడు ఉంటాడు అని నడు దాంట్లో బీఆర్ఎస్ లో పోదాము నడు బీజేపీలో పోదామని ఎవరో సహచరుడు అడుగుతా అంటే పార్టీ వాళ్ళు అడిగిందని నేను చెప్తలేను. ఎవరో సహచరుడు అంటాడు, అది కాదు కదా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు కాంగ్రెస్ పార్టీలో వస్తుందన్న నమ్మకం ఉంది. నాకు రాహుల్ గాంధీ గారు కూడా లాస్ట్ టైం వారు ఇస్తామని చెప్పారు, లాస్ట్ టైం టికెట్ తినే నేనప్పుడు, తప్పకుండా నాకు నమ్మకం ఉంది. ఇలా నేను పోరాడి ఇలా టికెట్ తీసుకొచ్చి గెలిచే ఆ దిశగానే ప్రయాణం చేస్తాను. నాకు ఇయ్య అన్నప్పుడు నా కార్యాచరణ ప్రకటిస్తాను. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన అసంతృప్తులు కావచ్చు, వేరే ఎవరైనా అసంతృప్తులు బీజేపీ నుంచి ఉండేవాళ్ళు కావచ్చు, సడన్గా వస్తారు టికెట్ దండుకొని పోతారు, మరి మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే పార్టీ చకచకల అంటే మంచిగా ఉన్నప్పుడు అందరు వస్తారు. గతంలో బీజేపీ కూడా బాగున్నప్పుడు అందరు పోయారు కదా. అవును. సో పార్టీ బాగున్నప్పుడు పచ్చదనం ఉన్నప్పుడు అందరూ వచ్చి ఆశపడతారు, వాళ్ళు ఏదో గెలవాలని చూస్తారు. కానీ నేనేమంటున్నా అంటే నాకు రాష్ట్ర రాజకీయాల గురించి నాకు తెలియదు. నేను జిల్లా ప్రెసిడెంట్గా జిల్లా మట్టుకు చెప్పగలుగుతా, నా కాన్స్టిట్యూన్సీ చెప్పగలుగుతా,
నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన నాకు టికెట్ ఇస్తాను హైకమాండ్ ప్రామిస్ చేసింది నాకు ఇస్తది అన్నది పూర్తి నమ్మకం ఉంది నేను ఇక్కడనే కొట్లాడతా ఇక ఆయనని ఎక్కడ పంపుతారన్నది అధిష్టానం చూడాల్సిన బాధ్యత హైకమాండ్ ఇచ్చింది నన్ను పని చేసుకోమని చెప్పలేదు నా గతం నుంచి చెప్తురు కదా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్తేనే కదా నేను తిరిగి మెంబర్షిప్ కానీ జిల్లా పార్టీ అధ్యక్షుని కూడా పనిచేసింది ఇప్పుడు నేనేమంటున్నా అంటే విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో నాకంటే ఎవరన్నా అర్హులు అయితే ఎగ్జిస్టింగ్ ఉంటే ఇవ్వండి తప్పులేదు కానీ వేరే పార్టీ నుంచి వచ్చి వేరే పార్టీ నుంచి వచ్చి సడన్ గా ఇస్తే నేను ఎందుకు ఊరుకుంటా బీసీల మీద ఊరుకుంటాం చెప్పండి 101% ముందుకు వెళ్తాం దాన్ని నాకి అంటే నేను మళ్ళీ ఒకసారి మీకేం చెప్తున్నా అంటే నాకు ఇప్పటి వరకు కూడా టికెట్ మీకు ఇవ్వటం లేదు వాళ్ళకి ఇస్తున్నాం అన్నది నాకు హైకమాండ్ చెప్పలేదు నాతో పిలిచి మాట్లాడినప్పుడు నేను అప్పుడు మాట్లాడతాను కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ ఇచ్చేంత వరకు కూడా నమ్మకం ఉండదు లాస్ట్ వరకు ఏదైనా జరగొచ్చు కదా నేను ఏమంటున్నా అంటే ఈసారి అంత లేట్ కాదు ప్రక్రియ అక్టోబర్ 15 తారీఖు వరకు 10 నుంచి 15 తారీఖు లోపల అన్ని తేలిపోతాయి ఒకవేళ మీకు అన్యాయం జరిగితే మల్కాజ్గిరిలో ఉన్న బీసీ సమాజం మొత్తం మీ వైపు ఉంటుందా తప్పకుండా ఉంటుంది నా కార్యకర్తలు నా వెల్విషర్లు నా బలము నా మొత్తం కూడా నా ఎంబడి ఉంటుంది నేను కంపల్సరీ పోటీ చేయాలనే నిర్ణయంలో అయితే ఉన్నాను ఏమన్నా డిమాండ్ చేస్తున్నారా మీ తరపు నుంచి మీ పార్టీకి కావచ్చు హైకమాండ్ కావచ్చు మా ఛానల్ ద్వారా నేను డిమాండ్ ఏం చేస్తాను బీసీలకు పార్టీలో బీసీలకు సుమచితమైన స్థానం కల్పించాలి సో నేను ఒక బీసీగా నాకు 28 ఏళ్ళ అనుభవం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో చిన్నతనం నుంచి పనిచేస్తున్నా నేను కౌన్సిలర్గా పనిచేసిన కార్పొరేటర్గా పనిచేసిన 2014 ఎమ్మెల్యేకి పోటీ చేసిన 2018లో పార్టీ టికెట్ ఇవ్వకుండా పార్టీలోనే ఉన్నా పార్టీలో మారలేదు ఒక బీసీ నాయకునిగా మంచి పార్టీకి ఒక బీసీ నాయకుడు పార్టీకి మంచి పని చేసి పెట్టిండు మా నా యొక్క అన్ని నా కృషి నా బుద్ధి అంతా పార్టీకి ఉంది సో నేను పార్టీకి డిమాండ్ చేయడం కాదు పార్టీకి నా యొక్క విన్నపం అనుకోండి ఇంకో రకంగా చెప్తున్నాను కంపల్సరీ టికెట్ అనేది నాకు ఇస్తారన్నది పూర్తి నమ్మకం థ్యాంక్ యూ నమస్తే సో ఇది మొత్తానికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మైనంపల్లి హనుమంతరావు ఒకవేళ వస్తే మరి టికెట్ మైనంపల్లికి ఇస్తారా లేకపోతే నందికంటి శ్రీధర్కి ఇస్తారా ఆల్మోస్ట్ దాదాపు 100% నందికంటి శ్రీధర్కి సర్వేలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కానీ హైకమాండ్ నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది దాని గురించి మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు కొంత సో వాళ్ళ ఫస్ట్ లిస్టులోనే వీళ్ళ పేర్లు లేవు ముఖ్య నాయకుల పేర్లు లేవు సో దీని గురించి కొంత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది పెద్దగా టైం కూడా లేదు 2 నెలలు ఉన్న ఎన్నికలకు దీని గురించి మనం వేచి చేయాల్సిన అవసరం ఉంది వీడియో జర్నలిస్ట్ పాషాతో భార్గవ్ మన తొలి వెలుగు మల్కాజ్గిరి నుంచి